ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది. నువ్వు అక్కాబావ గురించి కుల్పీలాగటం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా. మన వాళ్ళు ఆచూకీ దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా? ఏది ఏం జరిగినా అక్కాబావలతోనే మనం తిరిగి వెళ్ళేది. వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు. నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అసలు నేను ఇక్కడున్నాను నీకెట తెలుసు? మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వస్తాం. నీ వయసు కి మాటకి సంబంధమే ఉండదు, పెద్ద ఆరుందలా మాట్లాడతావు. అవును, నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను. నీ పేరేంటి? మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా. మరి నేనేమని పిలవాలి? నేను ఎలా కనిపిస్తున్నాను? పాపలా? అయితే పాప అని పిలు. నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది. ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను, రా రా రా, వచ్చి కూర్చొని తిను. అమ్మో ఆకలి, మర్చిపోయా, పద. అందుకే నేను మా అమ్మే దగ్గర అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, నీ నుదుటి మీద పుట్టుమచ్చ బాగుంది. ఇది పుట్టుమచ్చ కాదు, మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క. ఆహా, అంటే ఈ వంట మీ అమ్మ చేసిందా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న, మా నాన్న ముందులు త్వరగా తినేస్తాం, మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం, ఏం చక్కగా ఆడుకుందాం. ఓకే, నేస్తాం. నేను నీకు మంచి నేస్తాన్ని కదూ? అవును, నాకంటే నీకు మంచి నేస్తాం ఎవరూ లేరు కదూ. నాకున్న ఏకైక నేస్తాను నువ్వే. నువ్వు చెప్పేది అబద్ధం. లేదు, నిజం, నాకెవరూ లేరు. నాకు తెలుసు, నీ మనసులో ఓ అందమైన బొమ్మ ఉంది. ఆ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళావనుకో, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఏమైనా దాస్తే దాచుకోకుండా ఇచ్చేయి, మనసైనా గొలుసైనా. సార్, ఇక్కడికి అమ్మాయి వచ్చి అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీలవుతుంది. ఏం చేయమంటారు సార్? ఇమీడియట్లీ గెట్ హర్. ఓకే సార్. నాకోసం వచ్చారు, వాళ్ళు నీకోసం వచ్చారు, మనకి వీళ్ళకి సంబంధం ఏంటి? మనకెందుకులే కానీ, చూడండి, నేను మాత్రం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను ఒక దొంగని, మీ దగ్గర వజ్రాలు నాకు తెలిసిందని మీరు వెంటబడ్డాను. తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్ కాదని. ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేశాను మీ నెక్లెస్.